ఆశ లేదా హోప్ ఇది మానవ సంబంధాల విలువల్లో ఒక ముఖ్యమైనది. పుట్టినవారు గిట్టక తప్పదు, ఇది తెలియని ఎవరికి. అయినా ఒక్క క్షణం కూడా చావు గురించి మనం ఆలోచించం. బతుకు గురించి, బాగా బతకటం గురించి ఆలోచిస్తుంటాం. అది ఆశ అంటే. ఆశ పోయినాడు మనిషే లేడు. రోగి కోసం ఒక డాక్టర్ తాను చేస్తున్న వైద్యంతో రోగి బాగైతాడో లేదా తెలియని సందర్భాలు చాలాసార్లు వైద్యులకు ఎదురవుతాయి. అయినా ఆశ పోగొట్టుకోరాదు. వైద్యుడు ఆశను పోగొట్టుకున్నాక రోగి కూడా ఆశ కోల్పోతాడు. రోగికి ఆశపోయాక మన వైద్యము పనిచేయదు, మన మాటలు పనిచేయవు, మనం చెప్పేది నటనలా కనపడుతుంది. ఒక సందర్భం చెప్తాను నేను. ఒకసారి ఒక డాక్టరు పొట్టనొప్పి అని చెప్పిన రోగికి ఆపరేషన్ చేశాడు. దీన్ని లేపరాటమే అంటారు. అంటే పొట్టను కోసి లోపల ఏముందో చూసి ఆపరేషన్ చేసి బాగు చేయడానికి వీలైన జబ్బు అయితే బాగు చేయటం. అలా ఓపెన్ చేసిన తర్వాత పొట్టలో క్షయం ఉందని డాక్టర్ గుర్తించాడు. క్షయం అంటే ఆపరేషన్ ఏం లేదు, పొట్టను మూతేశాడు, అంటే కుట్టేశాడు మళ్ళా. మరి రోగికి చెప్పాలి కదా. రోగి మత్తు నుంచి తేరుకున్నాక పోస్ట్ ఆపరేటివ్ హాల్లోకి వెళ్ళి నీ పొట్టలో క్షయం ఉంది అన్నాడు డాక్టర్. క్షయని ఇంగ్లీష్లో టీబీ అంటారు, ట్యూబర్కులోసిస్ టీబీ అంటే. టీబీనా అని ఆశ్చర్యంగా అన్నారు రోగి. రోగి విపరీతంగా స్పందించే అవకాశం ఉందని డాక్టర్కి అనుమానం వచ్చి టీబీ లేదా క్షయ అంటే ఈ రోజుల్లో భయపడక్కర్లేదు లేవయా, చాలా మందులు వచ్చినాయి, బాగైతుందిలేని ఆశ పెట్టడానికి చూశాడు. టీబీ వస్తే ఇంకేం బతుకుతామలే సారు అన్నారు రోగి. గాయం బాగానే మానిపోయింది, కానీ నెలకంతా రోగి చచ్చిపోయాడు. ఆశపోయిన వ్యక్తికి రోగనిరోధక వ్యవస్థ కూడా సహకరించదు, సహకరించుకునే అవకాశం ఉంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశ కోల్పోరాదు. ఆశను పోగొట్టే మాటలు రోగితో మాట్లాడరాదు. కానీ జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించగలిగే ప్రాక్టికల్ రోగులు కొంతమంది ఉంటారు. వీరితో రాబోయే చావునైనా చర్చించవచ్చు. బతకటం ఎంత ఆత్మగౌరవంతో చేస్తారో చావును కూడా అంతే ఆత్మగౌరవంతో వీళ్ళు స్వీకరించగలరు. వీరికి వారి ఆరోగ్య సమస్యలు చెప్పకుండా దాచటం తప్పు. అతను భయపడతాడని పేరుతో జబ్బును దాచిపెట్టి దాచిపెట్టి రేపు సస్తావనంగా ఈరోజు చెప్పటం దారుణమైన విషయం.